హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 1 మార్చ్ కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 31 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఎక్స్పైరీ రోజు కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50లో టాప్ లో ఉన్న స్టాక్ ప్రైస్ వైజ్ గా బాగా పెరిగింది, కాంకర్ కంటైనర్ కార్పొరేషన్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా కన్జ్యూమర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, M&M, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, మారుతి, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కాబీ, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బజాజ్ ఆటో, దాని తర్వాత LTIM, ఐషర్ మోటార్, UPL, IOC, టెక్ మహేంద్ర, ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. తర్వాత 9 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 3 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బంధన్ బ్యాంక్, తర్వాత HDFC బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇవి 3 బ్యాంకులు నెగిటివ్ గా ఉంటే మిగిలిన అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇప్పుడు మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు ఇంట్రాడే అంతా కూడా కొంచెం వొలటైల్ గా ఉంది మార్కెట్, ఎక్స్పైరీ మూవ్స్ ఉంటాయి. సో ఎక్స్పైరీ డే రోజు స్పెషల్ గా మంత్లీ FNO ఎక్స్పైరీ రోజు కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో అదే జరిగింది ఈ రోజు. కాకపోతే ఒక్కటి, ఈ రోజు క్లోజింగ్, ఈ రోజు ఓపెన్ మన ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడే లో ఫామ్ చేసింది, అరౌండ్ 21,860 వరకు డౌన్ సైడ్ కి వెళ్ళింది. తర్వాత హైలో మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, పివోట్ లెవెల్ దగ్గర 22,050,60 ఆ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. క్లోజింగ్ 21,982 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మన కీ లెవెల్ కన్నా పైననే క్లోజ్ అయింది. సో కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, చాలా మనం గమనించాల్సింది దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఇంకా డౌన్ సైడ్ కి రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్, ఈ రోజు లోనే ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు మనం 21,860. దానికన్నా కిందకు వస్తే మాత్రం 21,680 వరకు రావచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,530 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంటైర్ ర్యాలీని ఆల్మోస్ట్ 100% రీట్రేస్మెంట్ ఇది 21,530 అనేది. సో ఇది కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. వన్స్ మన కీ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మన టార్గెట్ పాయింట్ అనుకోవచ్చు, అలా మన బయాస్ నెగిటివ్ గా ఈ లెవెల్స్ దగ్గర మన షార్ట్స్ ఏమన్నా ఉంటే అవి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ నిఫ్టీలో పెద్దగా ట్రేడ్ లేదని చెప్పొచ్చు. ఈవెందో మన కీ లెవెల్ కన్నా పైన ఉంది కానీ, సో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుపోవటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంత కన్సాలిడేట్ కావచ్చు, కొంత బేరిష్ గా ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. ఓన్లీ లాస్ట్ ట్రేడింగ్ డే వచ్చిన ఒక బేరిష్ క్యాండిల్ కన్నా పైకి వెళ్తేనే అప్పుడు మనం దీంట్లో ఒక స్ట్రాంగ్ మళ్ళీ మొమెంటం చూడొచ్చు, కానీ అదర్వైజ్ నెగిటివ్ బయాస్ తోని ఒక కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఓవరాల్ గా బేరిష్ గానే ఉంది, ఎందుకంటే ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినా కానీ 46,120 దగ్గర క్లోజ్ అయింది. మంత్లీ పివోట్స్ మనం గతంలో అనుకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాలో అయింది. సో ఒకటి, మనకి ఇంట్రాడేలో వొలటాలిటీ ఎక్కువే ఉంది దీంట్లో కూడా, ఎక్స్పైరీ మూవ్ కాబట్టి. ఇప్పుడు కంటిన్యూస్ గా చూస్తే మనకి లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి ఒక రివర్సల్ సిగ్నల్ రావట్లేదు. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు 45,580. సో వన్స్ 45,580 బ్రేక్ చేస్తే మాత్రం 45,010 ఆర్ 45,050 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. అప్పర్ సైడ్ అగైన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 46,300, దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ 46,780. సో ఆ లెవెల్ ని కూడా టెస్ట్ చేయొచ్చు వన్స్ 46,300 ని బ్రేక్ చేస్తే. ఇప్పుడు మన బయాస్ అంతా కూడా ఏదైనా ర్యాలీ వస్తే దాన్ని సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ ఒక హైయర్ లో ఫామ్ అయితేనే మనం రివర్సల్ సిగ్నల్ కింద తీసుకోవచ్చు, కానీ అదర్వైజ్ కొంత బేరిష్నెస్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్, సో స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ యాక్టివిటీ, ఇది స్ట్రాంగ్ రోల్ ఓవర్ జరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. IDFC ఫస్ట్ బ్యాంక్, తర్వాత గ్లెన్ మార్క్, అబాట్ ఇండియా, MFSL, హావెల్స్, గోద్రెజ్ సిపి, గుజరాత్ గ్యాస్, టోరెంట్ ఫార్మా, బెర్జర్ పెయింట్, డాబర్, టాటా కెమికల్స్, DLF, జిందాల్ స్టీల్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ ఉన్న స్టాక్స్. వీటిలో మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూడొచ్చు. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది చూద్దాం, అది బెర్జర్ పెయింట్ లో. ఎందుకంటే స్టాక్ స్పాట్ వాల్యూ బాగా పెరిగింది కానీ ఫ్యూచర్స్ డిస్కౌంట్ లో ఉంది. సో రీజన్ ఏదన్నా కావచ్చు, ఒకసారి మనం ఈ స్టాక్ కి చార్ట్ కూడా చూద్దాం బర్జర్ పెయింట్ కి. ఫస్ట్ మనం బర్జర్ పెయింట్ తీసుకుని దానికి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది బర్జర్ పెయింట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్.
చాలా రోజులు కన్సాలిడేట్ అయితే ఉంది. కాబట్టి ఈ రోజు మొమెంటం మాత్రం స్ట్రాంగ్ ఉంది, 10% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇది స్పాట్ చార్ట్. సో ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ స్టాక్ లో ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ నేను నెట్ లో చెక్ చేశాను కార్పొరేట్ యాక్షన్ ఏమన్నా ఉందని, అది కూడా నాకు ఎక్కడా కనపడలేదు. జనరల్ గా స్పాట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్ ప్రైస్ కొంత ఎక్కువ ఉంటుంది. సో మార్చ్ ఫ్యూచర్ స్టాక్ చూసినప్పుడు, ఈవెన్ మార్చ్ ఫ్యూచర్ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ చూసినా గానీ, సో మనకి 568 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంత డిస్కౌంట్ ఎందుకు ఉంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఎందుకంటే జనరల్ గా స్టాక్ ఫ్యూచర్స్ స్పాట్ వాల్యూ కన్నా ఎక్కువలో ఉంటాయి, ఏదైనా కార్పొరేట్ యాక్షన్ లేకపోతే. సో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్ అంటే మేబీ డివిడెండ్ అనౌన్స్మెంట్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే ఆ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రంగా కనపడుతుంది, ఇది చాలా రేర్ కేసెస్ లో ఇట్లాంటివి జరుగుతుంటాయి. స్టాక్ ని రేపు మానిటర్ చేయండి. సో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకు ఇంత డిస్కౌంట్ లో ఉంది ఫ్యూచర్స్ లో. స్పాట్ కి ఫ్యూచర్స్ కి దాదాపుగా ఇది 568 ఫ్యూచర్స్ లో ఉంటే, ఇది మార్చ్ ఫ్యూచర్స్, మార్చ్ ఎక్స్పైరీ ఫ్యూచర్. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్ ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది, బట్ మార్చ్ ఫ్యూచర్, మార్చ్ ఫ్యూచర్ 28 మార్చ్ కి ఎక్స్పైర్ అవుతుంది. 568 రూపీస్ ఉంది. స్పాట్ లో మాత్రం మనకి 606 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. స్టాక్ ని మీరు మానిటర్ చేయండి, మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ స్టాక్ వచ్చి ఇండస్ టవర్. ఇండస్ టవర్ లో కొన్ని 3-4 డేస్ కన్సాలిడేషన్ అవుతుంది, మొమెంటం స్ట్రాంగ్ ఉంది ఇందులో. అయితే ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 262 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ స్వింగ్ హై వస్తే మనకి 275-276 లెవెల్స్. సో ఇప్పుడు ఈ స్టాక్ ని మానిటర్ లో పెట్టి కొంచెం మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 234, ఇది వీక్లీ పివట్. సో ఈ వీక్లీ పివట్ కన్నా కిందకు వస్తే దీంట్లో కొంచెం బేరిష్నెస్ రావచ్చు, అదర్వైజ్ ఈ బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎనీ ఇన్ పుల్ బ్యాక్, ఇప్పుడు 252 దగ్గర క్లోజ్ అయింది, ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాఫిట్ బుకింగ్ కి మనకి స్వింగ్ హైస్ రెండు ఉన్నాయి, 262 అండ్ 276. ఈ రెండు లెవెల్స్ లో ఎక్కడన్నా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇండస్ టవర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి జొమాటో. జొమాటోలో ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే లాస్ట్ 3 డేస్ బేరిష్నెస్ వచ్చింది, 3 బేరిష్ క్యాండిల్స్ వచ్చాక ఈ రోజు మొమెంటం ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది స్టాక్ లో. దాదాపుగా 4% పెరిగింది, 3.83% పెరిగింది ఈ రోజు లోయర్ లెవెల్ నుంచి. సో 165 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ప్రీవియస్ గా ప్రైస్ రిజెక్ట్ అయిన ఏరియా 167. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ఒక మంచి బ్రేక్అవుట్ ట్రేడ్ వచ్చే అవకాశం ఉంది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ ట్రేడ్ వస్తే ఇక్కడ నుంచి ఒక 10-12 రూపీస్ అప్ సైడ్ కి వెళ్ళొచ్చు షార్ట్ టర్మ్ లో. సో ఆ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ దీంట్లో వీక్నెస్ 155 కన్నా కిందకు వస్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు, మళ్ళీ ఫర్దర్ గా స్టాక్ కొంత ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది జొమాటో. నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.